మానవత్వాన్ని చాటుకున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నాగునూరి శేఖర్. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన అనాథ అక్కాచెల్లెలకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్ నాగునూరి శేఖర్ తన వంతు సహాయంగా 5000 రూపాయలతో పాటు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన 130000 రూపాయల చెక్కును చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ సమక్షంలో అందజేశారు. కట్టపల్లి గ్రామానికి చెందిన సమత మమతలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథరగా మారిన విషయాన్ని తెలుసుకుని వారికి ఆర్థికంగా చేయూతనిచ్చిన నాగునూరి శేఖర్ను పలువురు మీడియా ప్రతినిధులు అభినందించారు. ఏదైతే మేము చెప్పినాం, ఎందుకు చెప్పినాం, ఎవ్వరు రాకముందు ఎవరు చెప్పకముందు ఈ అంశాన్ని చెప్పినాం. కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయాన్ని స్పందించి ఇక్కడికి వచ్చే వరకు నిజంగా ఇది చూస్తే టెంట్ కింద ఉన్నారు పిల్లలు. గూడు లేదు, ఉండడానికి చాలా అంటే తల్లి లేక తండ్రి లేక ఇటువంటి సందర్భాన్ని చూస్తే చాలా బాధేసింది, చాలా దుఃఖం వచ్చినటువంటి పరిస్థితి అయింది. కనుక ఇంత గొప్పగా ఏబిఎన్ ద్వారా జరిగినటువంటి ఈ యొక్క ద్వారా ప్రచారమైనటువంటి ఈ సందర్భంగా వీళ్ళని ఆదుకున్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళందరూ కూడా కలిపి వాళ్ళ మరి ఒక డీడీని తీసుకొచ్చారు, 138000 పైచులకు మరి తీసుకొచ్చి అందజేశారు. ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా మునుముందు కూడా దాతలు ముందుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాను.